తిరిగి వార్తలకు స్వాగతం. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. పెనుమంట మండలం వెలగవారిపాలెంలో దళితదేశం తెలుగుదేశం కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. తెలుగుదేశం దళితుల అభ్యున్నతికి పాటుపడుతుందని పెనుమంట ఎంపీపీ కలిగిపూడి సరోజిని అన్నారు. దళితుల సమస్యలను మంత్రి పీతన సత్యనారాయణ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేస్తామని తెలిపారు. మండల టీడీపీ అధ్యక్షుడు తమ్మినంపూడి శ్రీనివాసరెడ్డి, నీటి సంఘాధ్యక్షుడు వెలగల పులిరామరెడ్డి, సత్యబాబు, సాయిబాబా, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వెలగల వారిపాలెం వాస్తవ్యులందరికీ కూడా అంబేద్కర్ నామం జయభీములు తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన మండల పార్టీ అధ్యక్షులు బొల్లా గారికి, అలాగే బులరామరెడ్డి గారికి, ఎంపీపీ గారికి, అలాగే మా దళిత దేశం సభ్యులందరికీ కూడా అంబేద్కర్ నామాన్ని జయభీములు తెలియజేసుకుంటున్నా. అయ్యా, ఈవేళ మేము ఈ ఊరు వచ్చామంటే ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఎందుకంటే ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఉందో చంద్రబాబు నాయుడు గారు ఈవేళ మాకు అప్పచెప్పిన కార్యక్రమం ఏంటంటే మొత్తానికి ఏదైతే దళితులు ఉన్నారో వీరందరూ కూడా పార్టీకి కొంచెం దూరంగా ఉన్నారో వీరిని ఏమైనా సరే పార్టీకి దగ్గర చేర్చుకోవాలనే ఉద్దేశంతో ఆయన మొత్తం 13 జిల్లాల్లో కూడా ఒక కమిటీని ఏర్పాటు చేయింది. గణపవరం బాలికల ఉన్నత పాఠశాల వార్షికోత్సవం ప్రధానోపాధ్యాయుని పి శ్రీదేవి అధ్యక్షుడు జరిగింది. 10వ తరగతిలో 10కి 10 పాయింట్లు సాధించి మండలంలో ప్రథమంగా నిలవాలని ఆమె కోరారు. ఎంపీటీసీ రొంగల లక్ష్మి, ఎస్ఎంసీ చైర్మన్ పి అనురాధ, పూర్వ విద్యార్థి జి గీతలక్ష్మిని సన్మానించారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు ఆరాధించాయి. ఈ నెల 15 నుండి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలకు 6 సెంటర్ల నుండి 1000 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు గణపవరం ఎంఈఓ పి శేషు తెలిపారు. అర్ధవరం సెంటర్ నుండి 140, గణపవరం ఉన్నత పాఠశాలలో 220 మంది, బాలికోన్నత పాఠశాలలో 200 మంది, కాశీపాడు ఉన్నత పాఠశాలలో 140 మంది, పిప్పర ఉన్నత పాఠశాలలో 150 మంది, ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో 150 మంది పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. తాడేపల్లిగూడెం మండలం పెద్దతాడేపల్లి ఏపీనిట్లో గత 3 రోజులుగా నిర్వహిస్తున్న ఉల్కంచి సాంకేతిక వేడుకలు మంగళవారంతో కోలాహలంగా ముగిశాయి. విద్య, విజ్ఞానం, సాంకేతిక ఆనందానుభూతులను విద్యార్థులకు పంచింది ఫెస్టివల్. ఒకవైపు శాస్త్ర సాంకేతిక రంగాల్లో విజ్ఞాన వీచికలు వీస్తూ, మరోవైపు ఆధునికతతో రాక్ డ్యాన్స్, ఫ్యాషన్ షో, క్యాట్వాక్లతో ఆనందాల కనువిందు చేసింది ఉల్కంచి కార్యక్రమం. సంగీత గీతాలాపనలు, నృత్యహేళ, కొత్త కొత్త ఆవిష్కరణల సమాహారంగా 3 రోజుల పాటు నిట్లో సాంకేతికోత్సవం కొత్త పుంతలు తొక్కింది. ఉత్తర దక్షిణ భారతదేశ ప్రాంతాల్లోని విభిన్న సంస్కృతుల సాంప్రదాయాలతో విద్యార్థులు నిట్ ప్రాంగణంలో కోలాహలంగా కనిపించారు. నిట్ రెసిడెంట్ కోఆర్డినేటర్ ఎం శ్రీనివాస్ వేడుకలకు ముగింపు పలికారు. మాతృశ్రీ బొలుసులమ్మ అమ్మవారి దేవస్థానంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందస్తుగా ప్రారంభమైన ఈ వేడుకలో బుధవారం నాడు గ్రామోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవాలను 10 రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా మంగళవారం అమ్మవారిని గజమాలాంకృతులు చేశారు. ఉదయం పుణ్యాహవచనం, ఉత్సవ అంకురార్పణ వేద పండితులతో ప్రారంభించారు. అలాగే పట్టణంలో పుంతల ముసలమ్మ అమ్మవారి ఉత్సవాలు కూడా ఉగాదికి ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం సవిత్రుపేటలో భారీగా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆలయం వద్ద విద్యుత్ దీపాలతో భారీ సెట్టింగులను ఏర్పాటు చేశారు. భీమవరంలో జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగుతున్నాయి.
కాస్మోపాలిటన్ క్లబ్ లో జరుగుతున్న ఫెడరేషన్ కప్ పోటీల్లో ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఆటగాళ్లు ఉల్లాసంగా పోటీల్లో పాల్గొంటున్నారు. పోటీలను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో క్రీడాభిమానులు తరలి వస్తున్నారు. ఈ నెల 18 వరకు పోటీలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న చంద్రన్న ముందడుగు దళితదేశం కార్యక్రమం మంగళవారం భీమవరం మండలం నరసింహాపురం గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలి వేసి నివాళులర్పించారు. గ్రామ సర్పంచ్ రాపాక మార్తమ్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ కోల నాగేశ్వరరావు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు బరణ్ నెహ్రూ, చిక్కాల వెంకటేశ్వరరావు, స్థానిక నాయకులు మోత సురేష్, సత్యవాడమణి, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని మన నారా చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కూడా మరి వారికి ఉన్న సమస్యలు, వారికి వచ్చే సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయి అనేది తెలియజేసుకోవడం కోసమే ఆయా నియోజకవర్గాల్లో ఆ శాసనసభ్యుల నాయకత్వంలో పార్టీ కేటర్లందరినీ కూడా మీ దళిత పేటకు పంపడం జరిగింది. ఈ కార్యక్రమ భాగమే ఈరోజు ఈ నరసింహపురంలో ఈ దళిత కార్యక్రమం చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మరి ఎన్నో మరి అంబేద్కర్ ఆశయాల్ని అనుగుణంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా నారా చంద్రబాబు గారి నాయకత్వంలో దళిత దేశం అనే కార్యక్రమం పెట్టి మన దేశంలోనే దళితుల్ని ఎంతో గౌరవంగా చూసే రాష్ట్రం ఏదైనా ఉందంటే మన ఆంధ్రప్రదేశ్ అనే సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ సంవత్సరం సుమారుగా దళిత రైతులకి ఒక కార్యక్రమం పెట్టి సబ్సిడీ మీద 500 ట్రాక్టర్ ఇచ్చిన ఘనత ఎవరికైనా ఉందంటే మన నారా చంద్రబాబు నాయుడు గారికి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈనాటి బంగారు మాట, శరీరానికి వ్యాయామం ఎలాంటిదో మనసుకు చదువు అలాంటిది. రస్సెల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.